ఈయన టిక్ టాక్ దొరకరా కాబట్టి టిక్కు టక్కు అని పెడదాం టైటిల్. ఎలా ఉంటుందంటారు కరెక్ట్ గా ఏమో 1800 మంది ఫైటర్స్ తో నాకు ఫైటింగ్ కావాలి. సినిమా 2 గంటలన్నర ఉంటే గంటన్నర ఫైటింగే ఉండాలి. ఓనీ అమ్మ నువ్వేమో టిక్కు టక్కు అంటున్నావు, నన్ను ఇద్దరు కలిసి ముంచేటట్టు ఉన్నారు. ముంచడమే కాదు కానీ ఫైట్ అంటే తెల్లారులో చేస్తాడు ఫైట్ ఏమన్నాను నాకు అర్థం కాదు. చెన్నకాసరెడ్డి సినిమా చూసారండి? బాలకృష్ణ, బాలకృష్ణ గారు అందులో సుమ్మాలు నెగిసినవి కదా 5 సుమ్మాలు. అలా లేగాలి మొత్తం ఒక ఒక ట్రిప్ కి 50 సుమ్మాలు లేగాలి. అలాగా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మన బడ్జెట్ ఎంత అనుకున్నామండి? 8 కోట్లు అన్నాను. 3 రూపాయలు 75 పైసలు మన బడ్జెట్. 3 కోట్లు అన్నారు అమ్మా? 3 కోట్లు అన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీకి 30 కోట్లు ఉన్నా సరిపోవేమో అనిపిస్తున్నాను. సరిపోవడం పక్కన పెట్టండి, మీరు లేచిపోతాం. సుమ్మోలు కాదు, ఎక్కడికి పైకి సుమ్మోలాగా అనమాట. ఆయన చెప్తున్నాను కదా బాబు, సుమ్మోలు కష్టం కానీ ఓ పని చేద్దాం, ఆటోలు పెడదాం బాగుంటాయి. ఆటోలు అదే బాగా ఉంటుంది, అక్కడ ఏమి లేదు. ఇదేమైన భాష సినిమా ఆటోలు పెట్టడానికి? భాష కాదు మామ, మన తెలుగు భాషే. భాష భాష కమల్ హాసన్ భాష. రజనీకాంత్ కన్ఫ్యూజ్ అయిపోవడమే కదరా, ఇరిగేషన్ కన్ఫ్యూజన్ అన్ని మర్చిపోతాం. హీరోల పేర్లు కూడా చేద్దాం. ఆటోలు కాదు, ఆటోలు అంటున్నాం కదా, ఓ 2-3 పెడతాం బాబు. ఆటోలు అబ్బా 150 కష్టం కదా, కనీసం 100 అన్న పెట్టండి. ఇంతకు నువ్వు సినిమా తీసా, సినిమా థియేటర్కి పంపిస్తావా? మా ఇద్దరిని చంపేసి ఇరిటేట్ చేసి మమ్మల్ని శ్మశానానికి పంపిస్తావా? అదే పంపిస్తాను. నీ ఉద్దేశం ఏంటి చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే కుర్రోడు కొత్తగా ఉన్నాడు బాగా, సౌండ్ పోతేనా? కుర్రోడు సౌండ్ పోతేనా? మరి ఆ చేయించిస్తే అర్థమాట లేదా? దుబాయ్ నుండి తెప్పించాడు ఆయన. 250 గ్రాములు అది 250 గ్రామ్స్. ఈ లెక్కన బాగా కొంచెం అనమాట. చైతి ప్రొడ్యూసర్ మీరు చేయిస్తారా? వాడిద్దామైతే కుర్రోడిని. నీ బొందరా, నీ బొంద. నువ్వు అసలు డైరెక్టర్వేనా? మరి బయట రండి. ఎంతకుముందు ఏ సినిమాలు చేస్తావు? అక్కడ చూస్తే ఎలాగున్నావు తెలుసా? మరి ఎలాగున్నా బూడిద గుమ్మడికాయకి కళ్ళజోడు పెట్టినట్టు. మా గురువు గారు అలాగే అన్నారు కదా, రాకేష్ మాస్టర్ గారు. మీరు వాడిని మరి గురువు గారిని ఫాలో అవ్వాలి కదా. అదేలే అంటే చూస్తాకి ఎంత ఉన్నా కానీ బుల్లెట్లా దూసిపోతాను అనమాట, అది మన టాలెంట్. మీరు మామూలుగా ఎడార్లో పెట్టండి, సముద్రం లోపల పెడతాం బయట మనం. ఇంకా బాగుంటది, బాగుంటది కదా, సూపర్. అంటే ఇంతవరకు ఎవరు పెట్టలేదు. అంటే రాఘవేంద్రరావు గారు పెట్టారు సాహస వీరుడు సాగర్ పంజ, అందులో పెట్టారు. దాంట్లో మాస్కులు పెట్టేశారు. దీంట్లో మాస్కులే ఉండవు. వద్దు మాస్కులు, ఏమండవండి దిగుతాం ఫైట్ కి. ఎవరు బతుకుంటారు పైకి వస్తారు అంతే అంతే. దుర్గారావు గారు అదే లాస్ట్ సినిమా, వైజాగ్ సత్య నాకు కూడా అదే, ఇంక ఫస్ట్ లాస్ట్ అదే. తర్వాత సాంగ్ చూసారా? చేతిలేస్తావు ఇట్రా దూరంగాడు, 6 అడుగులు దూరం కాల్ వేస్తుంది ఒకసారి, వెంటనే కాల్ లేపిస్తాను. తర్వాత సాంగ్ ప్లాన్ చేద్దాం బాబు తోటి. ఎక్కడ అంటున్నారు? ఎక్కడ అంతరిక్షంలో ప్లాన్ చేద్దాం సాంగ్. వెరైటీ ఉంటుందండి బాబు, కొత్త కదా. వెరైటీ కోరుకుంటున్నారండి జనాలు, వెరైటీ ఉండాలి. అంతరిక్షంలోకి వెళ్ళండి, 3 కోట్ల బడ్జెట్ సరిపోతుందరా బాబులా? అప్డేట్ అయ్యాను సార్, మీరు బాబులాగా బాబా గుల్ చేసుకుని లాగేస్తాను శుభ్రంగా. నాకు గుల్చొత్తుంటే నాకు బాబు నాకు నిజంగా అలాగే అప్డేట్ అయ్యాను సార్. మీరు అంతరిక్షణ పెడతాం సార్, ఎవరు బతుకుంటారు కింద కొత్త సరిపోయింది అంతే కదా. మరి మనం ఏం చేయాలి? మరి అంతే, తీసుకెళ్ళే వరకు మన బాధ్యత అంతే. బతుకుంటే కింద కొత్త లేదా పైకి పోతాం కాకుండా అలాగా. అదే కదా పైన ఇంకా పోవడమే ఉంది, అది ఉండిపోతాం ఇంకా అంతే. ఇంకా సార్ చేద్దాం సార్, బాగుంటుందా సాంగ్ ఏమండి? తర్వాత ఫైవ్ టూ సాంగ్ అయిపోయింది, సెంటిమెంట్ సీన్లు ఉంటాయి. శ్మశానాలు తీద్దాం, శ్మశానం పంచగొట్టు శ్మశానాలు తీద్దాం, శ్మశానం పంచగొట్టులోని బాగుంటాయి కదా బ్యాక్గ్రౌండ్ నుంచి. బాగా డైరెక్షన్ లో వాళ్ళు యాక్ట్ చేయలేక అక్కడే చచ్చిపోతారు, అక్కడే పాతి వేయచ్చు కూడా. సంథింగ్ ఇస్ రాంగ్, పని పనిలో పని అయిపోతుంది. అలా గాలీ చేయకండి కుర్ర ముందు. అదే ఎక్కడో నార్సింగ్ లో చేస్తే మళ్ళీ ఇంకా పెట్రోల్ వేస్ట్ కదండి. బ్లాక్ బస్టర్ చూస్తున్నట్టు డైరెక్టర్ తెలుసా మీకు? ఏ బస్టా కాదు, బ్లాక్ బస్టర్. నిన్ను పెట్టుకున్నాను డైరెక్టర్ గా. ఆవేశ స్టార్ ఇచ్చాడు నీ నెంబరు, మంచి డైరెక్టర్ అని మా ఫ్రెండ్, మా టిక్ టాక్ లో ఫ్రెండ్ నీ నెంబర్ ఇచ్చాడు.
సరే బాబు ఆయన మాటలు మీరు పట్టించుకోకండి. అరే ఆవేశం ఎక్కడున్నావు రారా జల్దీ, మీరు ఆవేశం పడకండి ముందు. బాగా తెగించావురా నువ్వు చెప్తా. ఆవేశం టెన్షన్ ఇరిటేషన్ అయిపోయింది, ఫైట్ అయిపోయింది, సెంటిమెంట్స్ ఇల్ అయిపోయినాయి. లాస్ట్ లో అయిపోయింది అన్నావు కదా, స్టోరీ చెప్పడం అయిపోయింది అనుకో. అది కాదు, క్లైమాక్స్ ఉంది కదా, క్లైమాక్స్ ఎక్కడ ఇస్తామంటే మంచి బాగా ప్లాన్ చేశాను క్లైమాక్స్. నేను సినిమా ఇంకా తీయనండి, జారిపోండి మీరు. అయ్యో బాబేమో కొంచెం బాగా అట్టుబడిలాగా ఉన్నాడు. అది ఆవేశం ఇచ్చాడు ఈ నెంబరు, ఏదో పట్టుకున్నాడు కదా, మంచి డైరెక్టర్ అనుకున్నాను నేను. పట్టుకున్న వాళ్ళు గట్టోళ్ళండి, అలాగే అనుకున్నాను నేను కూడా. మీరు ఇద్దరు స్కిట్లు బయట బయటకెళ్ళిపోతున్నారమ్మా, ఎక్కడ ఉంటలేదు మీరు ఇంకా బయటకెళ్ళిపోతున్నామా?